మెదక్ జిల్లా రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి బండారు రమేష్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణంపై దేశవ్యాప్తంగా పెద్ద కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ తీసుకువస్తుందన్నారు. లక్షలాది మంది హిందూ వీరుల త్యాగ ఫలితంగా విశ్వ హిందూ పరిషత్ మూడు దశాబ్దాల పోరాట ఫలితంగా నిర్మిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామం అవ్వాలనే ఉద్దేశంతో ఇంటింటికి వెళ్లి 10 రూపాయల నుంచి 10 కోట్ల వరకు విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బజరంగ్ దళ్ నాయకులు సుభాష్ చందర్, కుమారస్వామి, శివరాములు, తెలంగాణ వీహెచ్పీ కోశాధికారి కృష్ణారెడ్డి, సిద్దిపేట వీహెచ్పీ కార్యదర్శి రాజారం, వీహెచ్పీ మెదక్ జిల్లా నాయకులు పబ్బా సత్యం, స్వామి శంకర్ గౌడ్, పరమేష్, కౌన్సిలర్ సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణానికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా పూర్తి డబ్బును మేమే చెల్లించి ఈ యొక్క నిర్మాణాన్ని కొనసాగిస్తామని ముందుకొచ్చారు. కానీ ప్రజలందరి యొక్క భాగస్వామ్యం ఇందులో ఉండాలని, ప్రతి సమాజం ఉన్నటువంటి అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా ఇందులో ప్రమేయం ఉండాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఒక చక్కటి ప్రణాళికతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఉదాహరణకు తీసుకుంటే 10 రూపాయల కూపను, 100 రూపాయల కూపను, 1000 రూపాయల కూపను 1000 ఆ పైన ఇచ్చేవారు, 100000 కానీ, 1 కోటి కానీ, 10 కోట్లు కానీ ఇచ్చేవారి గురించి ఒక రసీదు మనం ముద్రించడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా మన యొక్క విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి వారి స్థాయిని బట్టి 10 రూపాయల నుండి మొదలుకొని ఎంత మొత్తం వీలైతే అంత మొత్తం సేకరించి 1000 కోట్ల రూపాయలతో ఈ యొక్క మందిరాన్ని నిర్మిస్తున్నాము. మందిరం అంటే కేవలం ఏదో మనం వెళ్ళి అక్కడ భగవంతుడికి నమస్కారం చేసి వచ్చే విధంగా కాకుండా అక్కడ అనేకమైనటువంటి వసతులు మనం కల్పిస్తున్నాము. ఒక గ్రంథాలయం కానీ, ఒక మ్యూజియం కానీ, ఒక పాకశాల, ఒక వంటశాల, ఒక భక్తులు కూర్చోడానికి, సిద్ధ తినడానికి చక్కటి వసతులు, వారు ఉండడానికి కూడా వసతులు ఏర్పాటు చేస్తూ ఆనాడు త్రేతాయుగంలో ఏదైతే అయోధ్య ఉందో ఆ యొక్క అయోధ్యను మరిపించే విధంగా ఈరోజు అయోధ్యలో 100 ఎకరాలలో మనము ఈ యొక్క భవన దేవాలయ ప్రాంగణాన్ని నిర్మించి ఒక హిందూ సమాజానికి ఒక మానబిందువుగా ఈరోజు ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి మానబిందువుగా ఈరోజు అయోధ్యలో మనం నిర్మిస్తున్నాం. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మీ వద్దకు వచ్చినటువంటి కార్యకర్తలందరినీ సాదరంగా ఆహ్వానించి మీ శక్తికి మించి మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. భారత్ మాతకి జై. జై.